హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గేట ప్యాక్ నాని. అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు నేను మా ఇంట్లో లేను, మా ఊర్లో అసలే లేను. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మా మామయ్య వాళ్ళ ఇంట్లో, అంటే మా సొంత మేనమామ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. చాలా పక్క పల్లెటూరు అండి. సో ఇక్కడంతా వాతావరణం, నేను చిన్నప్పుడు నేను పుట్టింది ఇక్కడే, అంటే మమ్మీ డెలివరీ అయింది, నేను పుట్టింది ఇక్కడే అనమాట ఈ ఊర్లో. సో ఇది మా మామయ్య వాళ్ళ హౌస్ అనమాట ఇదంతా. సో ఇక్కడ కూర్చోన్న ఆవిడ మా అమ్మమ్మ వాళ్ళ అక్క. నన్ను మా అమ్మమ్మకి అక్క, చెల్లెలు. మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు. మా అమ్మమ్మ చనిపోయారు. సో ఈవిడికి ఎంత వయసు? 60? 60 పైన. ఇంకా మా మమ్మీకే వస్తున్న 50 సంవత్సరాలు, ఇంకా 60 పైన. 70 ఉంటాయి లే మినిమమ్, కనీసం 70 సంవత్సరాలు అయినా ఉంటుంది. చూడండి ఎంత ముసలామడైపోయిందో. అస్సలు బాగా కష్టజీవులు అనమాట. అట్లా ఒంగోని చేస్తుంది పని, చాలా కష్టజీవి. ఇప్పుడు ఈ ఇల్లు మీకు ఇల్లు చూపిస్తాను అండి. ఇదిగోండి, ఇల్లు అంతా కట్టడానికి వీళ్ళ కొడుకులు కట్టుకున్నారంటే, ఈ మా వీళ్ళ కొడుకులు కట్టుకున్నారంటే వీళ్ళ ఈమె కష్టం కూడా ఉంది దీంట్లో. హ్యాండ్ అంటే వీళ్ళ కొడుకు పిల్లలు, వీళ్ళ అంటే వీళ్ళ వీళ్ళ మనవరాలు, వీళ్ళ కొడుకు, వీళ్ళ కోడలు, అండ్ ఈవిడ చేయి కూడా ఉంది. మెయిన్ అయితే ఈవిడ చేయి కూడా ఉంది అనమాట. బాగా ఈ ఏజ్లో కూడా అక్కడ, అంటే ఇక్కడ ఒక పోర్ట్ ఉంది, పోర్టే కదా అక్కడ ఉండేది, బీచ్ దగ్గర. ఏం పోర్ట్ అది, దాని పేరు ఏం పేరు? అవునా, పనికి వెళ్తున్నా నువ్వు అక్కడికి? ఇంతకుముందు పోతుంటే ఇటు పొలాలకు పోతుంటావు, పొల పనికి పోతుంటావు అప్పుడు. ఇప్పుడు పొలం పనులకు కనిపించింది. ఇప్పుడు ఏం పని పోవద్దనింది కరోనా కాబట్టి ఎక్కడ అంతే. అదే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు చేస్తా ఉన్నావు కదా. పెన్షన్, పెన్షన్ తోటి హ్యాపీగా అంతే. పవిత్ర అంటే వీళ్ళ మనవరాలు, అంటే కొడుకు కూతురు. చూసారా, అంటే ఆవిడ డాక్టర్ కదా పవిత్ర అక్క, హోమియోపతి. పని ఇంకా కష్టపడింది చాలు, ఇంక ఇంటి కాసుకొని ఉండు మంచిగా అని చెప్పి చెప్పిందంట. సో ఈ వీడు వచ్చేసి ముని మనవడు, మనవడు కొడుకు ముని మనవడు. దాంట్లో ఇక్కడ వీడు వచ్చేసి, ఇప్పుడు చూపించాను కదా ఒక ముసలావిడ మా అమ్మమ్మ అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి, ఆవిడ యొక్క మనవడి యొక్క కొడుకు, అంటే ముని మనవడు అనమాట. నీ పేరేంట్రా? నీ పేరేంటి? బన్ను, హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. హాయ్, హ్యాపీ సంక్రాంతి అని చెప్పు. హ్యాపీ సంక్రాంతి అని చెప్పు. హ్యాపీ, నేను చెప్తా చూడు, నేను చెప్తా చూడు. హ్యాపీ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి. వీడు, సో అంటే మా బావ వాళ్ళ కొడుకు, అంటే మా మామయ్య కొడుకు కొడుకు మనవడు. సో ఇక్కడ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. దాదాపు ఒక 4-5 ఇయర్స్ తర్వాత వచ్చానండి నేను ఈ ఊరికి. చాలా హ్యాపీగా ఉంది. నేనైతే మా అమ్మమ్మని నేనైతే షూట్ చేసుకోలేకపోయాను. కనీసం అట్లీస్ట్ ఈ వీడియోలో మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెల్ని నేను షూట్ చేసుకుని గుర్తుగా పెట్టుకోబోతున్నాను. చూడు అలా ఆడుకుంటున్నాడు చూడు. నిజంగా ఈవిడ చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ముని మనవాడిని కూడా చూసిందంటే ఈ కాలంలో చాలా గ్రేట్ అండి. అప్పుడు తిన్న మూడో తరాలు చూసింది. మరి అప్పుడు తిన్న ఆహారం కదా, అప్పుడు మీరు ఆహారం చూడు, వాడు చూడు ఎంత బాగా ఆడుకుంటున్నాడు. అసలు అప్పుడు రాగి సంగటి, తై సంగటి, అంబలి, పుట్టినల్లారు, పెద్దోరు, ఇసరకొరుడ్లు, అయ్యి మీ తాత వాళ్ళు వేస్తుంది అక్కడ చెల్లో అయ్యి.
కటబగు అబ్బో నా కట్టేస్తాడు ఇప్పుడు కాదు ఆనేక మళ్ళీ 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 ఆనేకలేమ్మ వీళ్ళ డాడీ నైట్ డ్యూటీకి వెళ్ళాడంట ఎక్కడ ఎక్కడ చేస్తాడు బావ డ్యూటీ బాగా యాక్టివ్ ఉన్నాడు వీడైతే బన్నుగాడు బన్నుగాడు బన్ను లాగానే ఉన్నాడు సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను అసలు మెయిన్ మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్దామని అంటే ఈ సంక్రాంతికి నేను మెయిన్ నిజంగా చెప్తున్నా అమ్మమ్మ నీకోసమే వచ్చా కావను చేత నేను మూడు మాటలు అడిగాను నేను ఆమె విద్యాతమ్మని వాళ్ళ చెల్లెల్ని అడుగు కనుక్కోవాలి ఎన్ని మాటలు వచ్చి అడిగినాను అబ్బాయిని కూడా రమ్మను చూడాలా అని చెప్పాను ఆమెను కూడా నీకు చెప్తాలే అన్నమా వస్తారు ఈమె పేరు మీ పేరు చెప్పండి అన్నమ్మ కోరుకొండ అన్నమ్మ కోరుకొండ అన్నమ్మ మా అమ్మమ్మ సో కోరుకొండ అంటే మా మమ్మీ వాళ్ళ పిన్ని పిన్నమ్మ సో ఇంత పెద్ద ఇప్పుడు చూడండి ఈ ఇండ్లు మొత్తం కట్టారంటే ఈమెడే కారణం మనోరాలు దేవుడిదయ్యా ప్రతి దాంట్లో పాస్ అయింది సెకండరీలో పాస్ అయింది ఇంటర్ పాస్ అయింది కడుపు చేరిన తర్వాత 7 సంవత్సరాలు చదివింది 7 సంవత్సరాలు బాగా పాస్ అయింది పవిత్ర అంటే ఈమెడ మనవరాలు మనవరాలు యాక్చువల్లీ ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ అండి సో ఇప్పుడు పవిత్ర అనే అక్క ఉంది కదా మా అక్క అక్క ఒక్కటే చదువుకుంది మా మమ్మీ తర్వాత మా ఫ్యామిలీలో ఆవిడ చదువుకుంది మా మమ్మీ వాళ్ళు మొత్తం 5 అయితే 5 అంటే ఇద్దరు అన్నలు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు మొత్తం అమ్మ వాళ్ళు ముగ్గురు అయితే ఒక పెద్ద చనిపోయిందంట నేనమ్మ చచ్చిపోయింది జయమ్మ కుమారి మొత్తం 5 అయితే 3 ఆడపిల్లలు మా అమ్మమ్మకి 2 అబ్బాయిలు అయితే ఒక పెద్ద ఆవిడ చనిపోయిందండి సో ఆ నలుగురు మిగిలిన నలుగురులో మా అమ్మ ఒక్కటే చదువుకుంది మా మామయ్య వాళ్ళు మా మేనమామ వాళ్ళు కానీ మా పెద్దమ్మ కానీ పొలం పనులకే పోయేవాళ్ళు మా అమ్మ ఒక్కటే చదువుకొని జాబ్ చేసింది ఇప్పుడు ఈ ఫ్యామిలీలో కూడా అంటే మా చిన్నమ్మమ్మ వీళ్ళ ఫ్యామిలీలో కూడా వీళ్ళ పిల్లలు ఈమె పిల్లలు ఎవరు చదువుకోలేదు ఈమె మనవరాలు చదువు అంటే మీ పిల్లలు చదువుకోలేదు కదా ఇంకా ఎంత చదువుకుంది మామ 10 వరకు అంటే ఈమె కొడుకు 10th వరకు చదువుకొని ఆపేశాడు భాస్కర్ అంటే సెకండర్ ఇంటర్ వరకు చదివాడు అంటే ఈమె మనవడు కూతురు మనవరాలు చదువుకున్నారు కొడుకు ఏంటంటే 10th వరకు చదువుకుని ఆపేసాడు అనమాట కానీ ఆ మనవరాలు మనవడిలో కూడా గ్రేట్ గా చదువుకుంది ఎవరంటే మనవరాలు పవిత్ర చదువుకుంది హోమియోపతి డాక్టర్ ఇప్పుడు జాబ్ చేస్తూ ఆ వచ్చిన శాలరీ తోటి ఈ ఇంటికి చాలా వరకు హెల్ప్ చేసి కట్టించిందంట సో ఆడపిల్లల్ని చాలా మంది కనడం వేస్ట్ అని చెప్పి అనుకుంటారు కానీ మా మామయ్య కూడా ఇందాక అదే చెప్తున్నాడు ఎంత కొడుకులున్నా ఎంత మంది ఉన్నా ఆడపిల్లతో సమానమే ఉండదు అత్త అని చెప్పి మా మమ్మీతో అంటున్నాడు సో ఆమె చూడండి ఆ మనవరాల గురించి అంత గ్రేట్ గా చెప్తుంది సో చదువుకుండే వాల్యూ కడప పోతుంటే అట్లా బస్ ఎక్కిస్తున్నాను పోయా నేనేమన్నానట నా తప్ప అమ్మా చింతకంత మాట రాకూడదు అంటేనా ఆ మాటకి వారం రోజులు నాకు ఫోన్ చేయలేదు కడప నుంచి అయ్యయ్యో ఎందుకు ఫోన్ చేయలేదు అలిగిందా అలిగింది ఈ మాట అన్నదే నేనేం చేస్తున్నాను అని చేసుకున్నారు చదువుకున్నా కూడా అవునవునులే నుంచి నాకు నాయన ఆ మాట ఇచ్చాడు అప్పటి నుంచి వారం రోజులు నాతో పలకల వాళ్ళ అమ్మకి చెప్పింది అప్పటి నుంచి నాయన నువ్వే ఉండవు నా మనోరాలు ఇంతవరకు చేసినాను నువ్వే కాపాడు నాయన నా మనోరాలని చెప్పి అనుకొని ఆయనకు మొక్కుకొని నువ్వేడో మాకు ఎందుకు ఏడుస్తున్నావు ఆయన గురించే నేను బాధపడుతుండ అది
సో చదువుకొని చదువుకున్నా కూడా ఒక మచ్చ రాకూడదని పెద్ద మనసుతో చెప్తే అలిగిందంట పాపం మా అక్క. సో అలిగి యాక్చువల్లీ అక్క కాదు నాకు వదిన అవుతుంది కదా, వదిన కదా నాకు, వదిన అయితే చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలిచి అలా అలవాటు అయిపోయింది. సో బాగా అంటే ఫీల్ అయిందంట. అంటే ఎందుకని నేను చెప్పింది ఎక్కువ ఈ మధ్య ఇక్కడ మా ఊర్లో అంది ఇక్కడ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కువ లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట. సో అందుకని చెప్పేసి జాగ్రత్త అమ్మా అని చెప్పి చెప్పినందుకు. అంటే ఎవరికైనా సరే పట్టుదలగా అంటే కరెక్ట్గా ఉండే వాళ్ళకు మళ్ళీ మనం ఏలుగు చూపిస్తే ఇంకా బాధ అనిపిస్తుంది, అందుకే అలిగి ఉంటుంది లేదు. అది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మా అమ్మమ్మతో కబుర్లు. మళ్ళీ రేపు ఈవిడ ఎలా వంట చేసుకుంటుంది, ఒక సపరేట్ ఇంకో హౌస్ కూడా ఉంది, ఒక చిన్న ఇల్లు ఉంది పక్కన. ఆ ఇంట్లో ఇప్పుడు చీకటి కాబట్టి అంటే పల్లెటూరు కదా ఇక్కడ, ఇది ఇల్లు కాబట్టి కొంచెం కట్టుకున్నారు కాబట్టి లైట్స్ ఉన్నాయి అక్కడ, అది మరీ అంటే చిన్న లైట్ అనమాట సరిగా కనిపించదు. సో మీకు రేపు డే టైంలో మార్నింగ్ షూట్ చేసి మీకు చూపిస్తాయి ఈవిడ ఇల్లు మొత్తం. ఈవిడ ఎలా ఇప్పటికీ కూడా ఆమె పనులు ఆమె చేసుకుంటుంది, మనమైతే ఇంకా అంత వయసు దాకా కూడా ఉండమేమో అసలు మనమైతే. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే నా నాలుగైదేళ్ళు అయింది. ఆ దేవుడు ఎంతవరకు నన్ను నడిపిస్తున్నాడు ఆ చసాలు నాకు, అంతవరకు సంతోషపడుతుండా నాకు అది చాలు అంతే. అని మెతుకులు తింటుండా, ఆ పని పని చేసుకుంటుండా, కట్టి పళ్ళు చేసుకుంటుండా, కన్ను నరుక్కుంటుండా, అన్ని చేస్తుండా. నాయన నాకు అంత ఓపిక ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. నేను సాయంకాలం ఉదయం నేను స్నానం చేసి అన్నం తినేసి పోయి ఆ ఇంట్లో. సో ఇది ఏమో డైలీ టైం టేబుల్. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.